తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 16న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ జరగనుంది. శాసనసభ సమావేశాల తేదీని భేటీలో ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల 25లోగా ఉభయ సభలు సమావేశం కావాల్సి ఉంది. దీంతో ఆలోగా సమావేశాలను ప్రారంభించేలా నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుల అంశంపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. దళిత బంధు పథకంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు మరో 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. పంటల సాగు, వరిధాన్యం సేకరణకు సంబంధించి కేంద్రం నిర్ణయం, సంబంధిత అంశాలు సహా ఉద్యోగాల భర్తీ అంశంపై భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రైట్, ఈ నెల 16న తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులందరూ కూడా సమాచారం చేరవేయడం జరిగింది. ప్రధానంగా కొన్ని అంశాల ప్రధాన ఎజెండాగా ఈ యొక్క భేటీ కొనసాగే అవకాశం ఉంది. మొదటిది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా వర్షాకాల సమావేశాలకు సంబంధించిన తేదీ ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. రెండవది తెలంగాణలో వరి ధాన్యానికి సంబంధించి వరి పంటను ఎక్కువ చేసిన నేపథ్యంలో కేంద్రం కొనుగోలు చేసే ఉద్దేశం లేదని ఇప్పటికే సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ వరి ధాన్యానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేయాలనేదానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే అకాల వర్షాలు కూడా చాలా జిల్లాల్లో తీవ్రంగా పంట నష్టం చేసిన నేపథ్యంలో రైతులకు ఎలాంటి సహాయం అందించాలనేదానిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అలాగే దళిత బంధుకు సంబంధించి అమలు, దానికి సంబంధించిన నిధుల సేకరణ ఏ విధంగా చేయాలనే దానిపైన కూడా కేబినెట్ లో భేటీలో చర్చించే అవకాశం అయితే కనబడతా ఉందని చెప్పొచ్చు. అలాగే సీఎం కేసీఆర్ అటు ప్రధాని నరేంద్ర మోడీని, అలాగే హోంమంత్రి అమిత్ షాని, మిగతా మంత్రులను కూడా కలిసిన నేపథ్యంలో వాటికి సంబంధించిన పురోగతి ఏమో వచ్చిందని దానిపైన కూడా మంత్రులతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉందని కూడా చెప్పొచ్చు. ఇలా ప్రధాన అంశాల ఎజెండాగా కూడా కేబినెట్ భేటీ అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.